భూమి సూర్యుడి సహా సౌర కుటుంబం ఎలా పుట్టింది, పుడమిపై నీరు జీవం ఎక్కడి నుంచి వచ్చాయి, అంతుచిక్కని ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బెన్ను అనే గ్రహశకలం నుంచి నమూనాలను భూమికి తెచ్చింది. అది విప్పబోయే గుట్టుమట్లు శాస్త్ర సమాజానికి ఆసక్తికరంగా మారాయి. విశ్వరహస్యాలను తెలుసుకునేందుకు మరో అడుగు ముందుకు పడింది. సౌర కుటుంబం, భూమి, వాటి పుట్టుక సహా ఎన్నో ప్రశ్నలకు జవాబు కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒసైరిస్ రెక్స్ విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. దాదాపు 7 ఏళ్లపాటు రోదసిలో ప్రయాణించి బెన్ను అనే గ్రహశకల నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చింది. గత రాత్రి 8:30 శాంపిల్ క్యాప్స్యూల్ పుడమికి చేరింది. భూ ఉపరితలానికి 100,000 కిలోమీటర్ల దూరంలో ఉండగా వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాప్స్యూల్ విడిపోయింది. తర్వాత 4 గంటలు ప్రయాణించాక క్యాప్స్యూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం 13 నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు 44,500 కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది. ఆ సమయంలో గాలి రాపిడి వల్ల చెలరేగిన 3,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు ఉష్ణ రక్షణ కవచ సాయంతో తట్టుకోగలిగింది. పారాచూట్లు దశల వారీగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని తగ్గించాయి. అమెరికాలోని యూతా ఎడారిలో నిర్జన ప్రాంతంలో అది సురక్షితంగా దిగింది. We have confirmed parachute deployment. Wow, and after an exhilarating streak. హెలికాప్టర్లో వచ్చిన బృందాలు శకలం నమూనాను సేకరించి సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూంలోకి తరలించాయి. ఆ తర్వాత హ్యూస్టన్లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్కు పంపుతారు. 50 ఏళ్ల కిందట చందమామ నుంచి తీసుకొచ్చిన నమూనాలను కూడా అక్కడే ఉన్నాయి. ఒసైరిస్ రెక్స్ తన 7 ఏళ్ల ప్రస్థానంలో దాదాపు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. బెన్ను అనే గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించేందుకు ఒసైరిస్ రెక్స్ 2016 సెప్టెంబర్లో నాసా ప్రయోగించింది. $100 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. 2018లో అది బెన్నును చేరింది. 2 ఏళ్లు దాని చుట్టూ పరిభ్రమించింది. సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద ఉన్న ఉల్క పదార్థాల నమూనాలతో పోలిస్తే ఇది భిన్నమైనది. దీన్ని పరిశోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల సౌర కుటుంబ పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. And these doors will be slammed shut just as soon as we can get that SRC fixture. భూమికి చేరువలో శాంపిల్ క్యాప్సూల్ ను జారవిడిచాక ఒసైరిస్ రెక్స్ మరో యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు దాని పేరు ఒసైరిస్ ఎక్స్ గా మారిపోయింది. 2029లో అఫోసిఫ్ అనే గ్రహశకలాన్ని ఇది చేరుకొనుంది.